నమస్తే, వన్ ఇండియా తెలుగుకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో తెలంగాణకు చెందిన పార్టీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పడి పడి నవ్వించారు. చంద్రబాబుతో పాటు మహానాడు వేదిక పైన ఉన్న హాజరైన కార్యకర్తలు కూడా పడి పడి నవ్వారు. నన్నూరి నర్సిరెడ్డి చాలా చలాకీగా మాట్లాడతారు. మహానాడులోనూ తన వాక్చాతుర్యం చాటుకున్నారు నర్సిరెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఆయన ఎవరినీ వదిలిపెట్టలేదు. తనదైన శైలిలో వాగ్భాన విసిరారు. దీంతో చంద్రబాబు బాగా కడుపుబ్బా నవ్వుకున్నారు. తాము అచ్చేదీన్ తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ ఆయన తెచ్చింది అచ్చేదీన్ కాదని, దేశానికి చచ్చేదీన్ తెచ్చారని నన్నూరి అన్నారు. మోడీ బ్యాంకులను ఊడ్చే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. పిల్లలకు ఆశపెట్టి చాక్లెట్ ఇవ్వని తల్లిదండ్రులతో ప్రధాని మోదీని పోలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర ముద్దుల పోటీనా లేక గుద్దుల పోటీనా అర్థం కావడం లేదని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. జగన్ గుడిని, గుడిలో హుండీని ఎత్తుకుపోయే రకమని, చనిపోతూ తన తండ్రి తనకు సిబిఐ కేసులు కూడా ఇచ్చి వెళ్లారని జగన్ ఫీల్ అవుతున్నారని అన్నారు. ఆయన జగన్ కుర్చీ కోసం వేచి చూస్తున్నారని ఓ కథ కూడా చెప్పి ఆకట్టుకున్నారు. ఈ మధ్య తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ కూర్చొని మాట్లాడుకున్నారని, ప్రజల కోసం మనం ఏమైనా చేద్దామని స్వామివారు అన్నారని, దానికి మంగమ్మ సరేనని చెప్పారని, అప్పటి నుండి వెంకటేశ్వర స్వామి మంగమ్మలు భక్తులు వచ్చినప్పుడల్లా గర్భగుడిలోని కుర్చీలో నుండి లేస్తున్నారని, కానీ జగన్ ఇటీవల వచ్చినప్పుడు మంగమ్మ లేవగా స్వామివారు లేవలేదని ఎందుకని అడగ్గా, జగన్ కుర్చీ లేకుండా తిరుగుతున్నాడని, మనం లేస్తే ఆయన ఇందులో కూర్చుంటాడని మంగమ్మకు చెప్పారట. ఈ విధంగా జగన్పై జోకులు గుప్పించారు నర్సిరెడ్డి. విజయసాయి ఎక్కువ మాట్లాడినా, జగన్ ఎక్కువ నడిచినా పగిలేది బీజేపీ పైజామా అనే విషయం గుర్తుపెట్టుకోవాలని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ఇటీవల తాను చంద్రబాబును కలిసేందుకు అమరావతి వచ్చానని, అప్పుడు జగన్ పాదయాత్ర చూద్దామనుకున్నానని, ఆయన నుదుటికి ముద్దులు పెడుతున్నారని, వీపులో చేతులు పెడుతున్నారని, జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు. బ్రాహ్మణి స్టీల్స్, కర్ణాటక, సిక్కింలలో పవర్ ప్రాజెక్టులు, సాక్షి పత్రిక, బెంగళూరులో 250 కోట్ల షాపింగ్ కాంప్లెక్స్లు, హైదరాబాద్ లో ఆస్తులు, ఇవన్నీ నీ అయ్యజాగీరా జగన్ అని ప్రశ్నించారు. కాగా రెండో రోజు మహానాడుకు 35,000 మంది కార్యకర్తలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీకి బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రస్తుతం వైసీపీ ఐసీయూలో ఉందని, దానికి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందని అన్నారు. ప్రజలు పొరపాటున వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ తాను సొంతంగా ఏమీ చేయలేక కొత్త నటులను, కుల సంఘాలను రంగంలోకి దించుతోందనన్నారు. అమరావతికి నిధులు ఇచ్చామన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులు తీవ్రంగా స్పందించారు. అమరావతిలో పనులే ప్రారంభం కాలేదని చెప్పడం దారుణమన్నారు. యూసీలు పంపిస్తే నిజమైనవి కావని ఆరోపిస్తున్నారని, రాజధాని నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలిచ్చి మొత్తం ఇచ్చేసినట్లు బుకాయిస్తారా అని ప్రశ్నించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.